హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్ మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్ సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు అన్న లవ్ ఫెయిర్ గురించి ఒక లిరికల్ వీడియో క్రియేట్ చేయగలవా అని రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్ మీకోసమైతే చాలా అంటే చాలా కష్టపడి మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ని యాడ్ చేసుకొని మనకు సైడ్ ఒక లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వస్తూ ఉంటే సో చాలా అంటే ఎఫెక్ట్ యానిమేషన్స్ వెళ్తుంటే చాలా అంటే చాలా పవర్ఫుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ ని యాడ్ చేసుకొని ఆ యొక్క టెక్స్ ని లవ్ ఫెయిల్యూర్ అని లిరికల్ టెక్స్ ని యాడ్ చేసుకొని సో చాలా అంటే చాలా అమేజింగ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి మన ఫోటోస్ ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచండి నేను వెంటనే రిప్లై ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయినా ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క ఫైవ్ సెకండ్స్ ఇప్పుడు డెమో చూస్తా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఇంతక మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు ఒక ఆపరేషన్ అయితే సార్ ఫ్రెండ్స్ అందుకు నేను ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ పెట్టుకొని ఈ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాటిచ్యూడ్స్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఉంటే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంటసీమల మీద నొక్కి ఆలని నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళా ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ఫ్రోన్ అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ఫ్రోన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ప్లస్ మీట్ టచ్ చేసి ఇక్కడ వన్ ఇస్టు వన్ మీద ట్యాప్ అవ్వను ఫ్రెండ్స్ ఇక్కడ మీడియా లేరు వాయిస్ ఆడని ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీట్ ట్యాప్ చేసి ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక ఫ్లవర్ రోస్ ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను ఈ యొక్క రోస్ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని కింద ఒక లింక్ ప్రొవైడ్ చేశాను ఆ యొక్క లింక్ మీద క్లిక్ ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే ప్రతి ఒక్క మెటీరియల్స్ అన్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటా రండి సో ఫస్ట్ ఈ యొక్క రోస్ ఇమేజ్ ని యాడ్ చేసి ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ క్రాపింగ్ మీద టచ్ చేసి మీ టూ ఫింగర్స్ ఇలా టచ్ చేసి మీకు ఎంత లెంత్లో లో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ ఇడ్జుకోవల్ మీరు టచ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ అండి సేమ్ అదే మీద మీరు టచ్ చేసి ఇక్కడ రొటేట్ అని ఉంది కదా రొటేట్ మెరరింగ్ ఇక్కడ మనకు కొద్దిగా రొటేట్ చేయండి రొటేట్ చేసి సేమ్ మళ్ళీ క్రాపింగ్ ఫోటోస్ ఇలా డ్రాక్ చేయండి ఓకే సో ఇలా డ్రాక్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లో పెట్టుకొని ఇక్కడ టిక్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇవ్వండి ఓకే సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్పుని రైట్ ఇస్తున్నా నెక్స్ట్ లేర్ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసి కొద్దిగా అలా స్క్రోల్ చేసి మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కావాలో అక్కడ యాడ్ చేసుకొని మనకు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఎనేబుల్ చేసి మనకి ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ స్క్వైర్ బాక్స్ సెలెక్ట్ చేసి అదే క్రాఫిటింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకు ఫిదర్ అనే ఎఫెక్ట్ ఎనేబుల్ అవుతుంది ఈ యొక్క ఫిదర్ ఎఫెక్ట్ని కొద్దిగా మనకు అలా డయాక్ట్ చేసుకోండి అంటే మనకు థర్టీ ట్వంటీలో అలా పెట్టేసి ఇక్కడ మనకు ఇమేజ్ కరెక్ట్గా మన ఫోటో బాడీలో ఇక్కడ మనకు యాడ్ అయిపోతుంది ఓకే సో ఇక్కడ యాడ్ ఇచ్చేసాక ఇప్పుడు టిక్ మార్క్ రైట్ వాడి సో చూడండి ఇంకెంత పవర్ఫుల్గా ఉందో అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు ఫోటోలో సెటప్ అయిపోయింది సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని సేమ్ మళ్ళీ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది కలర్ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి అంటే ఒక ఫిఫ్టీలో పెట్టేసి మనకు ఇక్కడ ఈ సైడ్ కూడా ఒక నైన్ ఆర్ టెన్లో పెట్టేసి టిక్ మార్క్ ఉంది అయ్యేటు అండి సో ఎప్పటికిప్పుడు చూడండి చేంజ్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ లేయర్ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఆప్షన్ క్రాపింగ్లోకి వెళ్ళి కొద్దిగా ఆ నేమ్ని కొద్దిగా క్రాపింగ్ చేసుకొని అదే లింక్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ కొద్దిగా క్రాపింగ్ కావాలంటే క్రాపింగ్ చేసుకొని సేమ్ లిరికల్ మీరు టచ్ చేసి మనకి ఇక్కడ క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది లెక్క వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు ట్వంటీ ఎయిట్లోనేది మనకు మినిమం థర్టీ థర్టీ టూలో అలా పెట్టేసి మనకు టిక్ మార్పిని రైట్ ఇవ్వండి ఇచ్చేసాక సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని నేను సాంగ్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే అవ్వకూడదు మనకు రైట్స్ లేవు సో ఈ విధంగా మీరు పెట్టుకొని టిక్ మార్పిని రైట్ ఇచ్చుకోండి సో ఇక్కడ నుంచి వెరిఫై చేయండి సో చూడండి ఇంకెంత పవర్ఫుల్గా వస్తుందో వా సూపర్ కదా సో ఇలా లిరికల్ చేంజ్ అవుతుంటుంది మనకు సాంగ్ వస్తుంటుంది అప్పుడు ఇంకా మనకు లిరికల్ ఇంకా కలర్ఫుల్ కావాలంటే సేమ్ లిరికల్ మీద టచ్ చేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇవి రెండు హైలైట్ చేయండి ఇంకా బాగా కలర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది వచ్చేసాక నెక్స్ట్ లేర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఓకే సో చాలా మందికి బ్లెండింగ్ అనే ఆప్షన్ రాకపోయినా డబ్బులు అడిగినా కూడా మీ దగ్గర ఉన్న అప్లికేషన్ వెంటనే అన్ఇన్స్టా చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి ఎండ్ వరకు అలాగే డౌన్లోడ్ చేసి ఇక్కడికి రాండి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది బ్లెండింగ్ లేకొచ్చేసి సింపుల్ గా స్క్రీన్ అని అప్లై చేయండి స్క్రీన్ అప్లై చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ అదేమైన టెంప్లెట్ మీరు టచ్ చేసి ఇంకెంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా వెరిఫై చేయండి సో చూడండి ఇంకెంత అమేజింగ్ ఉందో మనకు ఫార్టికల్స్ వస్తున్నాయి సో లిరికల్ చేంజ్ అవుతుంది మన ఫోటో వచ్చేసింది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లేని మీరు టచ్ చేసి ఇక్కడ టెక్స్ అనే ఆప్షన్ కదా టెక్స్కి వెళ్ళి వెళ్ళి ఇక్కడ మనకు ఏదైతే మీరు నేమ్ ఎంటర్ చేయాలనుకుంటారో లవ్ ఫెల్యూర్ అని ఎంటర్ చేశాను కదా సో ఇక్కడ వచ్చేసి లవ్ ఫెల్యూర్ అని మీరు మీకు ఇష్టం వచ్చినదైనా పెట్టుకోవచ్చు సో యాక్చ్యూస్గా మీకు ఏదైతే కావాలో అది మీరు ఇక్కడ యాడ్ అనేది చేసుకోండి ఓకే సో ఇక్కడ నేను వచ్చేసి సపోజ్ ఒక నేమ్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ చేస్తున్నా ఇచ్చేసాక మీరు ఎంత లెంత్లో లో కావాలో అంత లెంత్ లో పెట్టుకుని అంటే కొందరు లవ్ వెల్ల్యూరు పెట్టుకుంటారు కొందరు లవ్ ప్రపోజల్ అని పెట్టుకుంటారు సో మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకొని సో ఇక్కడ యాడ్ ఇచ్చేసి మనకు ఏ అని ఫాంట్ ఉంది ఫాంట్లోకి వెళ్ళి మీకు ఏ ఇది కావాలనో అది ఇక్కడ మనకు సెటప్ అనేది చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను ఒకటి అయితే సెలెక్ట్ చేసి మనకు కింది స్కోల్ చేస్తే ఇక్కడ మనకు షాడో ఉంది షాడో ఆఫ్ చేయండి అంటే ఇంకా మనకు క్లారిటీగా వస్తుంది సో మీకు ఎంత లెంత్ లో కాలో లెంత్లో పెట్టుకొని టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి ఇచ్చేసాక సేమ్ ఈ యొక్క లేరు కూడా ఇంకా మీరు వీడియో రెండు వరకు డైరెక్ట్ చేసుకోండి ఇలా మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఇక్కడైతే నేను ఈ టెక్స్ట్ డిలీట్ చేసి లవ్ అని యాడ్ చేస్తున్నాను ఓకే సో మీకు ఇష్టం వచ్చింది మీరు యాడ్ అనేది చేసుకోండి సో ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ పెట్టుకొని ఫాండ్లకి వెళ్ళి ఈ యొక్క ఫాండ్ను సెలెక్ట్ చేసి నేను కింద స్కోల్ చేసి షాడో ఆఫ్ చేసి సేమ్ మళ్ళీ అది టెక్స్ మీద టచ్ చేసి ఇక్కడ ఫ్రాంట్లోకి వెళ్ళి ఒక ఫాంట్ను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు బ్లాక్ అని ఇస్తున్నాను ఓకే సో మీకు ఇష్టం వచ్చింది ఎనీథింగ్ మీరు ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా ఇచ్చేసి నేను టిక్ మార్కింగ్ రైట్ ఇచ్చేస్తున్నాను ఇచ్చేసాక సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి సో ఇక్కడ చూడండి మనకు ఎంత అద్భుతంగా ఉందో వా సూపర్ కదా సో ఈ లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్యాక్ చేసుకోండి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకేంటి మనకు కావాల్సింది ఈ వీడియో గ్యాలరీలోకి అవ్వాలి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాస్ ఉంది సెరాప్స్ టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండ్ ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ ఇంకా కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా నచ్చట్లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సిమ్మల మీద నొక్కి ఆలన్నీ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నో